ప్రభు కుమార్ గారు చెప్పినటువంటి విషయాలను దాదాపు అంటే సబ్జెక్టు వితౌట్ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ సంబంధించింది కాదు, మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా సామాజికంగా ఈ నాలుగు విషయాలను ఎప్పుడైతే మనము చక్కదనంగా వీటి నుంచి మనం పరిష్కారాన్ని వెతుక్కుంటే చదువును వాటంతట అదే వస్తుందని వారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీకు కూడా అర్థమైపోయాను. ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలా, సామాజికంగా మనం ఎలా ఉండాలా, మన మెంటాలిటీగా అంటే మానసికంగా ఎలా ఉండాలా, ఇవన్నీ తోడు ఇక శారీరకంగా. ఎందుకంటే సార్ ఫస్ట్ ఇదే రాశాడు, బహుశా మేము కూడా ఎప్పుడు కూడా మనం ఇదే చెప్పుకుంటాం. ఫిజికల్గా ఎప్పుడైతే పూర్తిగా మనం ఒక డెవలప్మెంట్గా మనం ఎప్పుడైతే ఈ వికాసం అంటాం, శారీరకంగా మనం ఎప్పుడైతే మనం దృఢంగా మనకు మంచి అంటే మనకు ఈ చదువు అనేది తానంతా రాసేస్తే దాని కొరకు చాలా ఉదాహరణలు తీసుకున్నారు వారు. ఈ దీనికి సంబంధించిన మీరు అమ్మాయి చెప్పినట్టు ఇది ఒకటి, దానికి ఇంకొక పెద్ద ఉదాహరణ మానసి జోషి అనే అమ్మాయి గురించి చెప్పడం జరిగింది. మరి ఇవన్నింటినీ ఎందుకు చెప్పిండు, మరి ఇవన్నింటి మనం ఎందుకు నేర్చుకోవాలా, మరి ఆచార్యుని మరి మనకు కేవలం లెక్కలు చెప్తే అయిపోతుంది అని కానీ మీరు ఫస్ట్ మీరు అనుకునేవచ్చు బహుశా. కానీ వారు ఏది చెప్పడం జరిగితే మోటివేట్ అంటే ప్రేరణాత్మకమైనటువంటి విషయాలను జీవితంలో మనకు అవి ఎక్కడ ఈ తొలిబెట్టు పదవు తరగతి కాబట్టి వాటిని మనం అలవర్చుకుంటే మిగితే వాటంతట అదే చదువు అనేది వాటంతట అదే వస్తాయని చెప్పడం జరిగింది వారికి. మరి మన మీరు ఎంతవరకు అయితే మరి వాటిని అమలు చేసుకుంటే మీ లైఫ్ అనేది ఒక ట్రాక్ అంటే ఒక చక్కదనంగా నడవడం జరుగుతుంది. మంచి ఒక దేశానికి కూడా మంచి భావి భారత పౌరులుగా కూడా మీరు ఉంటారు. మన నాకే మా ఈ దేశం ఏం చేస్తున్నది, మరి ఈ దేశం ఏంది, ఆధ్యాత్మికంగా మనం ఎందుకు ఉండాలి అనేది వారు కూడా కొంచెం వివరించారు, బహుశా వివరించి ఉంటారు ఆధ్యాత్మికంగా అంటే ఏంది, ఆధ్యాత్మిక విషయాలు దానికి సంబంధించింది. మరి పిల్లలందరూ కూడా ఆధ్యాత్మికంగా సంబంధించింది మరి దాన్ని ఫర్గెటింగ్ మర్చిపోవడం జరుగుతుంది. దాని విషయంలో కూడా మనం పూర్తిగా ఉంటే ఇప్పుడు ఈరోజు చాలా ఆశ్చర్యం. ఒక టెంపుల్ పోయినామనుకో మనం ఏమంటాం ధ్యానంలో ఉంటాం, ఆ ధ్యానం అనేది ఎక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడికి ఏదో శారీరకంగాను మానసికంగా వచ్చేస్తుంది. ఏది ఆధ్యాత్మికంగా సంబంధించి అటువంటి విషయాలు వారు మంచి చక్కదనంగా మరి పిల్లలందరూ కూడా మరి వాళ్ళు చెప్పినటువంటి విషయాల్లో చూసినట్లయితే మరి వాటి క్లాసులు మరి మనం విని ఎంతవరకు అయితే మనం విన్నామో వాటిని తప్పనిసరిగా ఆచరణలో పెడితే మన లైఫ్ అనేది చక్కదనం ఉంటుంది. మరి మన లైఫ్ కూడా మన జీవితం కూడా మంచి మన తల్లిదండ్రులకు మన పాఠశాలకు కానీ మరి మనం సమాజానికి కూడా ఒక గుర్తించబడినటువంటి వ్యక్తులుగా తయారవుతాం. మరి మనకు ఇంత మార్గదర్శనం చేసినటువంటి ప్రమోద్ కుమార్ గారికి వారి ఇచ్చినటువంటి విలువైనటువంటి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని మరి వారికి మన పాఠశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓకే సార్, ధన్యవాదాలు.